జనరల్గా ఎవరైనా నా దగ్గరకు వచ్చి అన్న ఒక 150,000 రూపాయల లోపు ఫ్యామిలీ కోసం ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ని సజెస్ట్ చేయన్నా అంటే నేను వాళ్ళందరికీ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని సజెస్ట్ చేశాను. ఎందుకంటే టీవీఎస్ ఐక్యూబ్లో మనకి 100 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది, అండ్ ఆ పెద్ద సీటు మంచి బిల్డ్ క్వాలిటీతో ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఆ బ్రాండ్ పైన ఉన్న నమ్మకంతో నేను ఇన్ని రోజులు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే సజెస్ట్ చేస్తూ వచ్చాను. బట్ ఇప్పుడు ఇదే ఫ్యామిలీ సెగ్మెంట్లో ఏదర్ రిస్తా అనే ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే లాంచ్ చేసింది. టీవీఎస్ ఐక్యూబ్ కన్నా తక్కువ ధరకే ఈ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనకి మార్కెట్లో లాంచ్ అయింది. సో ఈ వీడియోలో మనం ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ని అండ్ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్తో అయితే కంపేర్ చేద్దాము. సో వీడియోని ఎండ్ వరకు చూస్తే ఫ్యామిలీ సెగ్మెంట్ కోసం 100,000 నుండి 150,000 రూపాయల లోపు ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా లేదా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్ పై మీరు క్లారిటీకి అయితే వస్తారు. ఇలాంటి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. వీడియోలో కలిపే ముందు నా పేరు ఆదిత్య వెన్ను అండ్ మీరు చూస్తున్నారు ఈవీ తెలుగు. ముందుగా ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క ప్రైసింగ్ పై లుక్ వేసేద్దాము. ముందుగా ఏతర్ రిస్తా గురించి మాట్లాడుకుంటే, ఏతర్ రిస్తా అనే ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తంగా 3 వేరియంట్స్లోనైతే లాంచ్ అయింది. బేస్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 110,000, మిడ్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ 125,000 అండ్ టాప్ ఎండ్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ 145,000. అండ్ ఇప్పుడు చెప్పిన ఈ ప్రైజెస్ అన్ని ఇంట్రొడక్టరీ ఆఫర్స్ మాత్రమే, కొన్ని రోజుల తర్వాత ఈ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. అండ్ ఈ వేరియంట్స్లో మీరు ప్రో ప్యాక్ని తీసుకోవాలనుకుంటే బేస్ వేరియంట్ పైన 13,000, మిడ్ వేరియంట్ పైన 15,000 అండ్ టాప్ ఎండ్ వేరియంట్ పైన 20,000 రూపాయలు అయితే మీరు ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. ఈ ప్రో ప్యాక్ తీసుకుంటే కనుక మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి యాడ్ అయిపోతాయి. సో ఇక టీవీఎస్ ఐక్యూబ్ విషయానికి వచ్చేస్తే, ఐక్యూబ్ మనకి 2 వేరియంట్స్లోనైతే అవైలబుల్గా ఉంది, బేస్ వేరియంట్ అండ్ ఎస్ వేరియంట్ అనమాట. బేస్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ 136,000గా ఉంది అండ్ ఎస్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ 150,000గా ఉంది. బేస్ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ కాస్ట్ సుమారుగా 150,000 అండ్ ఎస్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ సుమారుగా 173,000గా అయితే ఉంది. సో ప్రైసింగ్ పరంగా చూసుకుంటే ప్రస్తుతానికి ఏతర్ రిస్తానే మనకి చాలా మంచి ఆప్షన్ గా కనిపిస్తుంది. సో ప్రైజింగ్ ఒకటే మనం కన్సిడర్ చేస్తే సరిపోదు కదా, ఆ ప్రైస్ కి మనకి ఎలాంటి రేంజ్ వస్తుంది, ఏం ఫీచర్స్ వస్తున్నాయి, బెనిఫిట్ దేంట్లో ఉంటుంది అనే డీటెయిల్స్ గురించి ఇప్పుడైతే ఒక్కొక్కటిగా చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ విషయానికి వచ్చేస్తే, ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఆ రేర్ పార్ట్ని అయితే వీళ్ళు చాలా ఇన్నోవేటివ్గా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ సెగ్మెంట్కి కరెక్ట్గా సూట్ అయ్యేలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే నాకు అనిపిస్తుంది. సీట్ అయితే చాలా పొడవు ఉంది అండ్ సీట్ కింద ఉన్న అండర్ సీట్ స్టోరేజ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. లెగ్ రూమ్లో మనకు ఒక సిలిండర్ అనేది ఈజీగా పడుతుంది. మొత్తంగా ఒక ఫ్యామిలీలో వైఫ్, హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన ఈజీగానైతే ట్రావెల్ చేసుకోవచ్చు. ఇక ఐక్యూబ్ విషయానికి వచ్చేస్తే, ఐక్యూబ్ స్కూటర్ యొక్క డిజైన్ కూడా బాగానే ఉంటుంది. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ దీని సీట్ కూడా చాలా పొడుగా ఉంటుంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్గా ఉంటుంది. ఈ స్కూటర్ కూడా ఫ్యామిలీ సెగ్మెంట్కి చాలా బాగా నచ్చుతుంది. డిజైన్ పరంగా ఏతర్ రిస్తా బాగుంటుందా, టీవీఎస్ ఐక్యూబ్ బాగుంటుందా అంటే నాకైతే రెండు బాగానే అనిపిస్తాయి. ఇక బ్యాటరీ ప్యాక్ విషయానికి వచ్చేస్తే, ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అనేవి ఉన్నాయి. బేస్ వేరియంట్లో 2.9 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ పైన కంపెనీ వాళ్ళు 123 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు, బట్ మనకి రియల్ రేంజ్ 105 కిలోమీటర్లు అయితే వస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్లో 3.7 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీంతో కంపెనీ వాళ్ళు 160 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు, బట్ మనకి రియల్ రేంజ్ 125 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇక టీవీఎస్ ఐక్యూబ్ విషయానికి వచ్చేస్తే, దీంట్లో మనకి 3.04 కిలోవాట్ అవర్ల ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది. ఏతర్ రిస్తాలో కూడా ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాకే, బట్ ఏతర్ రిస్తాలో బ్యాటరీ ప్యాక్ అనేది ఫ్లోర్ బోర్డ్ పైన ఉంటుంది, అదే టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మన సీట్ కింద అయితే ఉంటుంది. ఐక్యూబ్లో యూజ్ చేసిన 3.04 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్తో కంపెనీ వాళ్ళు 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఏతర్ రిస్తా యొక్క బేస్ వేరియంట్ అండ్ టీవీఎస్ ఐక్యూబ్ యొక్క బేస్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే, ఈ రెండు స్కూటర్లో మనకి సేమ్ 100 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. సో రేంజ్ పరంగా ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒకటే, రెండుట్లోనూ మనకి 100 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ ప్రైస్ విషయం ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటే రిస్తాకే ఎడ్జ్ అనేది ఉంటుంది. ఇక ఏ ఎలక్ట్రిక్ స్కూటర్లోనైనా బ్యాటరీ తర్వాత మనకుండే ఇంపార్టెంట్ కాంపోనెంట్ మోటార్. మోటార్ విషయానికి వచ్చేస్తే, ఏతర్ రిస్తాలో 4.3 కిలోవాట్ల పిఎంఎస్ఏ మోటార్ అయితే ఉంటుంది. ఇది ఒక బెల్ట్ డ్రివెన్ మోటార్ అనమాట. ఈ మోటార్ సాయంతో ఏతర్ రిస్తా వాళ్ళు 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు అండ్ 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని ఇది 4.7 సెకండ్లలో చేరుకుంటుంది. అదే టీవీఎస్ ఐక్యూబ్ విషయానికి వచ్చేస్తే, దీంట్లో 3 కిలోవాట్ల నామినల్ అండ్ 4.4 కిలోవాట్ల పీక్ పవర్ గల హబ్ మోటార్ అయితే ఉంటుంది అండ్ 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని ఇది 4.2 సెకండ్లలో చేరుకుంటుంది. బట్ ఈ హబ్ మోటార్తో కంపేర్ చేసుకుంటే నాకు పిఎంఎస్ఎం మోటార్ బెటర్ అనిపిస్తుంది. దీంట్లో బెల్ట్ డ్రివెన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మనకి పవర్ లాస్ అనేది ఎక్కువగా ఉండదు అండ్ పర్ఫార్మెన్స్ కూడా టాప్ నాచ్గా ఉంటుంది. సో పవర్ అండ్ మోటార్ విషయంలో నా ఓటు మాత్రం ఏతర్ రిస్తాకే.
బూట్ స్పేస్ విషయానికి వచ్చేస్తే అయితే రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ లో 34 లీటర్ల బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. ఈ బూట్ స్పేస్ కనుక మీకు సరిపోదు అనుకుంటే వీళ్ళకి ఎక్స్ట్రా యాక్సెసరీని కూడా అందిస్తున్నారు. దీని వీళ్ళు ఫ్రంక్ అంటున్నారు. సో ఈ ఫ్రంక్ ని మనం లెగ్ స్పేస్ దగ్గర అయితే సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసరికి 22 లీటర్లు. సో ఈ 34 లీటర్లు 22 లీటర్లు రెండు కలుపుకుంటే ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బూట్ స్పేస్ మనకి 56 లీటర్లు అయితే అవుతుంది. టీవీఎస్ ఐక్యూ విషయానికి వచ్చేస్తే ఈ స్కూటర్ లో 32 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఉంటుంది. ఈజీగా 2 హాఫ్ ఫేస్ హెల్మెట్స్ అయితే పట్టేస్తాయి. ఇక సస్పెన్షన్, బ్రేక్స్, టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫ్రంట్ లో టెలిస్కోపిక్ అండ్ రేర్ లో మోనో షాక్ అబ్జర్వర్ అనేది వాడారు. బ్రేక్స్ విషయానికి వచ్చేస్తే ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ ఉంటుంది అండ్ రేర్ లో డ్రమ్ బ్రేక్ అనేది ఉంటుంది. అదే టైర్స్ విషయానికి వచ్చేస్తే ఫ్రంట్ లో 90x90 సెక్షన్ గల 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అని ఉంటుంది. రేర్ సైడ్ లో 100x80 సెక్షన్ గల 12 ఇంచెస్ టైర్స్ అయితే ఉంటాయి. ఇక ఐక్యూబ్ విషయానికి వచ్చేస్తే దీంట్లో కూడా సేమ్ ఏతర్ రిస్తాలో ఉన్నట్టే ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్, కాకపోతే రేర్ లో డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ఉంటాయి. ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ ఉంటుంది అండ్ రేర్ లో డ్రమ్ బ్రేక్ అనేది ఉంటుంది. టైర్స్ లో ఫ్రంట్ అండ్ రేర్ లో 90x90 సెక్షన్ గల 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. వారంటీ విషయానికి వచ్చేస్తే ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ పైన కంపెనీ 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీని అయితే ఆఫర్ చేస్తుంది. మీరు ప్రోపైక్ తీసుకుంటే కనుక బ్యాటరీ వారంటీ అనేది 5 సంవత్సరాలకు వెళ్ళిపోతుంది. టీవీఎస్ ఐక్యూబ్ లో కూడా మనకి 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల బ్యాటరీ వారంటీ అనేది ఉంటుంది. అండ్ దీంట్లో కూడా ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీలో చాలా మంది బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్ గురించి అడుగుతూ ఉంటారు. ఏ కంపెనీ వాళ్ళ బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్ గురించి బయట అయితే పబ్లిక్ గా చెప్పదు. ఎప్పుడైతే ఆ బ్యాటరీ మనకి పాడవుతుందో అప్పుడే ఆ రీప్లేస్మెంట్ కాస్ట్ అనేది మనకు తెలుస్తుంది. సో ఎలక్ట్రిక్ స్కూటర్లు అని మార్కెట్ లోకి లాంచ్ అయ్యి ఇంకా 3-5 ఇయర్స్ కాలేవు కాబట్టి దీని రీప్లేస్మెంట్ కాస్ట్ ఎంత అనేది ఇంకా మనకి బయటకైతే రాలేదు. సో ఈ కాస్ట్ ఎంతో నాకు తెలిసాక ఖచ్చితంగా మీకు ఏదో ఒక వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను. ఇక నెక్స్ట్ ఫీచర్స్ విషయానికి వచ్చేస్తే ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్లో చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. బట్ ఈ ఫీచర్స్ అన్ని మీకు కావాలంటే మీరు ప్రోపాక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రోపాక్ ని ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఎక్స్ట్రా డబ్బులు అనేది పే చేయాలి. సో ఈ ప్రోపాక్ తీసుకుంటే కనుక మీకు ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్లో బేస్ వేరియంట్ లోనైతే 7 ఇంచెస్ డీప్ వ్యూ డిస్ప్లే అనేది ఉంటుంది. ఇది నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనమాట. టాప్ ఎండ్ వేరియంట్ లో మనకి 7 ఇంచెస్ TFT డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే. సో ఈ డిస్ప్లే లోనే మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. దీనికి మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. టర్న్ బటన్ నావిగేషన్, మ్యాజిక్ ట్విస్ట్, ఫాల్ సేఫ్, యాంటీ స్కిడ్, అలెక్సా లాంటి ఎన్నో ఫీచర్స్ ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ లోనైతే ఉంటాయి. ఈ ఫీచర్స్ అన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను. దాని కనుక మీరు మిస్ అయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇక్కడ ఎండ్ కార్డ్స్ లో ఇచ్చేస్తాను. ఈ వీడియో తర్వాత మీరు వెళ్ళి చూసేయండి. అండ్ ఈ ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి 5 పాజిటివ్స్ అండ్ 5 నెగిటివ్స్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంది అండ్ ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తాను. అది కూడా ఈ వీడియో తర్వాత మీరు అయితే చూసేయండి. ఇక టీవీఎస్ ఐక్యూబ్ విషయానికి వచ్చేస్తే దీనిలో పెద్దగా ఫీచర్స్ ఏమి ఉండవు. మనకి 5 ఇంచెస్ నాన్ టచ్ స్క్రీన్ TFT డిస్ప్లే అనేది ఉంటుంది. మొబైల్ యాప్ కనెక్టివిటీ ఉంటుంది, కానీ అప్పుడప్పుడు కనెక్ట్ అవుతుంది, అప్పుడప్పుడు అవ్వదు. సో దీనిలో కూడా 10x10 నావిగేషన్ ఉంటుంది అండ్ 5 ఇంచెస్ డిస్ప్లేలో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా లభిస్తుంది. ఇక కలర్స్ విషయానికి వచ్చేస్తే ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బేస్ వేరియంట్ లో మనకి 3 సింగిల్ టోన్ కలర్స్ ఉన్నాయి. మీరు టాప్ ఎండ్ వేరియంట్స్కి వెళ్తే మాత్రం అక్కడ మీకు డ్యూయల్ టోన్ కలర్స్ అనేవి ఉంటాయి. ఇక టీవీఎస్ ఐక్యూబ్ విషయానికి వచ్చేస్తే దీని బేస్ వేరియంట్ లో వైట్, గ్రే, రెడ్ అనే 3 సింగిల్ టోన్ కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్ వేరియంట్ లో బ్లూ, బ్రౌన్ అండ్ ఎల్లో కలర్స్ అయితే ఉంటాయి. సర్వీస్ విషయానికి వచ్చేస్తే ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సేల్స్ అండ్ సర్వీస్ అనేది ఏతర్ షోరూమ్స్ నుండే ఉంటుంది. సో మీ దగ్గరలో కనుక ఏతర్ షోరూమ్ ఉంటే అక్కడే మీకు సర్వీస్ అనేది లభిస్తుంది. ఇక టీవీఎస్ ఐక్యూబ్ విషయానికి వచ్చేస్తే అన్ని టీవీఎస్ షోరూమ్స్ లో ఇప్పుడు ఐక్యూబ్ స్కూటర్స్ అనేవి అమ్ముతున్నారు కాబట్టి అక్కడే మీకు సేల్స్ అండ్ సర్వీస్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ గా నా వర్డిక్ట్ ఏంటి, ఏతర్ రిస్తా తీసుకోవాలా, టీవీఎస్ ఐక్యూబ్ తీసుకోవాలా అంటే మీ దగ్గర కనుక 8.5 గంటలు ఛార్జింగ్ పెట్టే టైం ఉండి ప్రోపాక్ కి మీరు ఎక్స్ట్రా మనీ పే చేస్తాను అనుకుంటే మీరు ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు. లేదంటే మన ఎవర్ గ్రీన్ టీవీఎస్ ఐక్యూబే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఈ రెండుట్లో మనకి రేంజ్ అనేది సేమ్ ఉంది, కాకపోతే ఛార్జింగ్ టైమే ఇక్కడ చాలా పెద్ద రోల్ అనేది ప్లే చేస్తుంది. మీ ఇంటి దగ్గర కనుక ఏతర్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటే మీరు కళ్ళు మూసుకొని ఏతర్ రిస్తా అయితే తీసుకోవచ్చు. లేదు నేను 8.5 గంటలు ఛార్జింగ్ పెట్టలేను అనుకుంటే మీకున్న ఏకైక ఆప్షన్ టీవీఎస్ ఐక్యూబ్. సో ఇదన్నమాట ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ అండ్ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి మధ్య కంపారిజన్ అయితే. సో మీరు కనుక మార్కెట్ లో ఉంటే ఈ రెండు స్కూటర్స్ లో దేన్ని పిక్ చేసుకుంటారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ లాంటి వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.